Hello. Thank you so much. అలాగే ఒక మంచి కంటెంట్ తీయాలి, దానికి ఏం కావాలి అని చాలా రకాలు ఆలోచిస్తుంటారు కొత్త దానికి. అలాగే ఇక్కడ ఒక చిన్న థాట్, హిస్టరీలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా, వీటిలో ఏదో ఒక మంచి సీక్రెట్ పట్టుకుని సినిమా చేస్తే అది చివరిదాకా మంచి తీరుతో తీయొచ్చు అని అనిపించి ఒక పాయింట్ ఏదైతే దొరికిందో దాన్ని డెవలప్ చేస్తూ వెళ్తున్న ప్రాసెస్ లో ఒక రోజు అశ్విన్ కాలేజ్ ఫోన్ లో చెప్పా కదా ఇలా ఉంది అంటే చాలా బాగుందానికి ఇది చేద్దాం. యాక్చువల్ నాలుగైదు కాదు చెప్పాను అంటే ముందు ఇది చాలా బాగుంది వెంటనే చేద్దాం. సో కలపట్నం శ్రీధర్ గారి దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేసి సార్ ఇది కదా ఇలా అంటారా అంటే ఆయన బాగా ఎత్తుంది చాలా బాగుందని సినిమా. యాక్చువల్గా సెకండ్ హాఫ్ అంతా కేరళలో ఉంది, సో మా కేరళ కదా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కేరళలో షూట్ చేయడం అని చెప్పేసి ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు కలిసి ముందు. సో అలా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. బట్ టేక్ ఆఫ్ అయ్యి ఆల్మోస్ట్ సినిమా లాగే కరోనా ముందు అయింది, అది అట్లాగే కంటిన్యూ కంటిన్యూ చాలా స్ట్రగుల్స్ అండి. తెలియదు ప్రతి సినిమాకి 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్రతి సినిమాకి ఉండే స్ట్రగుల్స్ అండి ఈ సినిమాకి వచ్చి. బట్ ఈ సినిమాకి ఎదురైన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రాసెస్ లో ఎవ్రీ ఫ్రైడే ఒక 2 సినిమాలు చూస్తాం డెఫినెట్ గా, అది మన మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ఇది బాగుంది కదా ఇది ఏంటనేది. సో సినిమా క్విక్ గా షూటింగ్ అయిపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ బయటపడి తొందరగా షూట్ చేసి బయటపడి చేస్తాం. ఎప్పుడైతే సినిమా అలా వెళ్తుందో ప్రాణాలతో వెళ్తుందో కొన్ని స్ట్రగుల్స్ లో ఉండి ప్రతి సినిమా చూసినప్పుడల్లా ప్రతి ఫిల్మ్ మేకర్కి వచ్చే ప్రాబ్లం అండి. ఇప్పుడు ఎక్కువ డ్యూరేషన్ తీసిన ప్రతి ఫిల్మ్ మేకర్కి వచ్చిన ప్రాబ్లం ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడి లేదు మనం ఏం కాదైతే అనుకున్నాం అదే తీయాలి అని ప్రాపర్ గా డే వన్ ఏదైతే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నామో అదే స్క్రిప్ట్ ట్రావెల్ చేసి తీసుకొచ్చాం చివరిదాకా. ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఒక ఒరిజినల్ కాన్సెప్ట్ ఒక ఒరిజినల్ కంటెంట్ ని